నెల్లూరు జిల్లా సంగమండలం దువ్వూరు పీఎసీఎస్ కార్యాలయంలో ప్రధానమంత్రి మోడీ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి విడుదల లైవ్ ప్రోగ్రాం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ ఉపాధ్యక్షులు సన్నపరెడ్డి సురేష్ రెడ్డి పాల్గొని రైతులతో కలిసి లైవ్ ప్రోగ్రాంని వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 80,50,000 మంది రైతులకు పీఎం నరేంద్ర మోడీ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి విడుదల చేశారని తెలిపారు. రైతులకు ఉపయోగపడే ప్రతి వస్తువులో కేంద్ర ప్రభుత్వం 50% రాయితీ ఇస్తుందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాల ద్వారా రైతులకు ఎరువులు, విత్తనాలు, భూసార పరీక్షలు, నకిలీ విత్తన పరీక్షలు అన్ని కిసాన్ సమృద్ధి కేంద్రంలో లభిస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో పీఎస్ఈఎస్ అధ్యక్షులు మదన్ కుమార్ రెడ్డి, వ్యవసాయ అధికారి శ్రీహరి, టీడీపీ నాయకులు శ్రీనివాసులు, బీజేపీ నాయకులు శ్రీనివాసులు, రైతులు పాల్గొన్నారు. बटन दबाकर अगर 6,000 रुपया किसान के खाते में भेज दिए तो 6 का 6,000 रुपया किसान के खाते में जमा होता है. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి